వెరీ గుడ్ ఈవినింగ్ సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియన్ పాలిటీ ఫస్ట్ క్లాస్ అధికార భాషల గురించి మనం డిస్కషన్ చేసాం చూడండి ఒకసారి క్లాస్ సెకండ్ క్లాస్ రాష్ట్రపతి రాష్ట్రపతికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దాంతో పాటు ఇప్పటివరకు ఎవరెవరు రాష్ట్రపతి పదవిని స్వీకరించారు అనేది కూడా చూద్దాం టీఎస్పిఎస్సి కావచ్చు ఏపీఎస్సి రైల్వేస్ బ్యాంకింగ్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది మన యొక్క యాప్ లాస్ట్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది క్లాస్ పూర్తిగా చూడండి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఆన్సర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇండియన్ పాలిటీలో సుమారుగా ఎనభై టాపిక్స్ అయితే ఉంటాయి వాటన్నిటినీ కూడా మనం యాప్లో పెట్టడం జరిగింది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీకి నైంటీ నైన్ రూపీస్ అంటే సుమారుగా రోజుకు ముప్పై పైసలు మాత్రమే సో మీరు ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు యాప్లో ఉంటుంది చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు మంచి కంటెంట్ అయితే మీకు అందించడం జరిగింది రైట్ ఇక క్లాస్లోకి వెళ్ళితే రాష్ట్రపతి మనందరికీ తెలుసు దేశానికి అధినేత భారతదేశానికి అధినేత ఎవరు అని అంటే రాష్ట్రపతి అని చెప్తాం దేశంలో ఏ కార్యక్రమాలు జరిగినా మనం న్యూస్లలో చూస్తూ ఉంటాం ఏదైనా ఇతర దేశాలతో ఏదైనా ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రపతి పేరు మీదుగానే నిర్వహించబడుతూ ఉంటాయి సో దేశంలోని అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతూ ఉంటాయి ఇతర ప్రపంచ దేశాలతో చేసుకునే అన్ని ఒప్పందాలు మనం ఇంతసేపే మాట్లాడుకున్నాం అండ్ అదేవిధంగా కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపే ప్రకరణలు ఇప్పుడు రాష్ట్రపతి అంటే కేంద్రానికి సంబంధించిన కేంద్రంలోనే భాగం కదా సో వాళ్ళ గురించి సంబంధించిన ప్రకరణలు ఐదవ భాగం ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ టూ టు సెవెంటీ ఎయిట్ వరకు తెలియజేస్తూ ఉంది ఇందులో రాష్ట్రపతి వస్తారు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అటర్నీ జనరల్ కేంద్రానికి సంబంధించిన ప్రముఖుల వివరాలంతా కూడా మనకి ఇక్కడ ఫార్ ఫిఫ్టీ టూ టు సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ మధ్యలే ఉంటుంది అండ్ రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు గనక గమనిస్తే ఇప్పుడు రాష్ట్రపతి దేశానికి అధినేత గవర్నర్ రాష్ట్రానికి అధినేత బట్ గవర్నర్కి ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు జస్ట్ రాష్ట్రపతి తన ఆమోదముద్ర ద్వారా నియమిస్తాడు గవర్నర్ని బట్ రాష్ట్రపతికి మాత్రం ఎన్నికలు ఉంటాయి ఎలక్ట్రోల్ కాలేజ్ ద్వారా ఎలక్ట్రోల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది అండ్ ఏ విధంగా తొలగిస్తారంటే ఊరికనే తొలగించడానికి ఆయన చిన్నపాటి వ్యక్తి కాదు కదా సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మాత్రమే తొలగించడం జరుగుతుంది ఇప్పటి వరకు మాత్రం రాష్ట్రపతిని తొలగించడానికి జరగలేదు సో ఏ విధంగా తొలగిస్తారు అంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది అండ్ రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు ఎలక్ట్రోల్ కాలేజీ ద్వారా మరి ఈ ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఎవరు అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నుకోబడిన సభ్యులు వెరీ ఇంపార్టెంట్ అండి ఉభయ సభలలో అంటే లోకసభ మరియు రాజ్యసభలో ఎన్నుకోబడిన సభ్యులు అండ్ అదేవిధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అంటే అవి కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాటికి శాసనసభలు ఉంది కనుక అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినా అన్నా మనం ఇక్కడ అంటే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా అవి కాకుండా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎన్నుకోబడిన ఎంపీలు ఎందుకంటే రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీస్ ఉంటారు సో ఆ విధంగా కాకుండా ఎన్నుకోబడిన వారు సో నోట్ ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ ఏ విధంగా చూస్తారంటే ఆ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా బై రాష్ట్ర శాసనసభలలో ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ ఒకటి బై థౌజండ్ ద్వారా ఎమ్మెల్యే ఓటు విలువ తెలియజేస్తూ ఉంది ఎంపీ యొక్క ఓటు విలువ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ డివైడెడ్ బై పార్లమెంటులోని మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య ఓకేనా సో ఎలక్టోరల్ కోటా అంటే పోలైన మొత్తం చెల్లిన ఓట్లు బై రెండు ఎవరికైతే వస్తాయో వారు విజయం సాధిస్తారు ఎలక్టోరల్ కోటా అంటే ఏంటి అంటే సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు బి అనే పర్సన్ ఉన్నాడు సి అనే పర్సన్ ఉన్నాడు వీళ్ళు ముగ్గురు కూడా నిల్చున్నారండి రాష్ట్రపతికి నేను ఏం చేస్తానంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నేను మొదటగా ఏ అనే పర్సన్కి ఇస్తాను తర్వాత బి అనే పర్సన్ ఇస్తాను తర్వాత అంటే నాకు ఎక్కువగా ఇష్టం ఏ అనే పర్సన్ సెకండ్ బి అనేది ఈ విధంగా ఇచ్చాను ఇంకొక పర్సన్ ఏం చేస్తాడు అంటే ఇతనికి ఏ అనేట రెండు ఇస్తాడు బి అనేట ఆయనకు ఒకటే ఒకటిస్తాడు సి ఆయనకు మూడు ఇస్తాడు ఓకేనా సో ఇంకొక పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఇక్కడ చూడండి ఏ అనేట ఆయనకు ఒకటి ఇస్తాడు అనేట ఆయనకు మూడు ఇస్తాడు అనేట ఆయనకి రెండు ఇస్తాడు ఏం చేస్తారంటే ఫస్ట్ కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ ముగ్గురు ఓట్లు కదా ముగ్గురు ఓట్లల్లో కనుక చూస్తే ఇక్కడ ఏ అనేట ఆయనకి రెండు వచ్చినాయి ఓకే ఒక అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరు వేసారు మొత్తం పోలైన ఒట్లు ముగ్గురు సో అప్పుడు ఈయన అనే రాష్ట్రపతి అవుతాడు లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం మనకు సో మొత్తం నలుగురు నిల్చున్నారు అనుకోండి అప్పుడు డిఎన్ఎ అనేది కూడా ఉందో పక్కన పెట్టేద్దాం వీనికి నాలుగు ఇచ్చాడు వీనికి మూడు ఇచ్చాడు ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ అనే పర్సన్కి ఒకటో నెంబర్ ఒకటే వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఒకటో నెంబర్ ఏమైనా ఎక్కువ వచ్చినాయి ఎవరికి రాలే బట్ బి మళ్ళీ రెండో నెంబర్ చూస్తారు అంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి చూస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏ అని ఒకటే వచ్చింది బియోనికి రెండే వచ్చింది ఇక్కడ ఒకటే వచ్చింది మళ్ళీ మూడో నెంబర్ చూస్తారు ఏ ఆనికి రాలే ఇక్కడ బిఏనికి రాలే సీఏన్కి మూడో ప్రిఫరెన్స్ రెండు వచ్చినాయి సో సీని రాష్ట్రపతిగా డిక్లేర్ చేస్తారు అన్నట్టు అంటే నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కదా అని వాళ్ళకే ఇవ్వరు ఎవరికైతే ఎక్కువగా అంటే మొత్తం యాభై ఓట్లు కనుక అయితే అందులో ఇరవై ఆరు ఓట్లు ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చాయనుకోండి వాళ్ళకి రాష్ట్రపతి ఇస్తారు ఒకవేళ ఇరవై ఆరు ఓట్లు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారు ఎవరికైనా ఇరవై ఆరుకి అనుకోండి అప్పుడు వాళ్ళని చేస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎవరికి ఇరవై ఆరు రాలేదనుకోండి థర్డ్ ప్రిఫరెన్స్ వస్తారు ఈ విధంగా చూసుకుంటూ వెళ్తారు దీన్నే ఎలక్టోరల్ కోట అంటారు అండ్ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అడిగినట్లయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ సెవెన్ వరకు వర్క్ చేయడం జరిగింది ఓకేనా అండ్ రాష్ట్రపతి గల అర్హతలు ఒబియస్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ లోక్సభ సభ్యునికి గల కావాల్సిన అన్ని అర్హతలు ఉండాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎలాంటి సంస్థల్లో లాభదాయక పదవిని కలిగి ఉండరాదు ఓకేనా సో అయితే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి మరియు ఏ రాష్ట్ర గవర్నర్ అయినా కేంద్రంలో మరియు రాష్ట్రాల్లో మంత్రి అయినా వాళ్ళై లాభదాయక పదవులు కాదు అని గమనించాలి ఓకేనా సో వీళ్ళు జస్ట్ సేవ చేయడానికే వచ్చారు అని మనం చెప్తా ఉంటాం కదా సో సేవ చేయడానికే వచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని చూడాలి సో ఇవి మాత్రం ప్రాఫిటబుల్ జాబ్స్ కావు బట్ మనకంటే ఎర్నింగ్ మాత్రం వీళ్ళే ఎక్కువ చేస్తారు అనేది అబ్జర్వ్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది సమర్థించాలి యాభై మంది సభ్యులు సమర్థించాలి ధృవీకరించాలి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయాలి అంటే మామూలుగా ఏదైనా నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ కొద్దిమంది సైన్లు అట్లాంటివి తీసుకుంటా ఉంటారుగా అదేనంట అండ్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడు సో మనకి రాష్ట్రపతి నెంబర్ వన్ పర్సన్ సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఒకవేళ ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవైలబిలిటీ లేకపోతే మాత్రం ఆ టైంలో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉన్నారో తాను ప్రమాణ స్వీకారం చేయించవచ్చు రాష్ట్రపతి యొక్క వేతనం ఎంత అంటే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చేసి పదవీ కాలము ఫైవ్ ఇయర్స్ ఒకవేళ రాజీనామా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తాడు రాష్ట్రపతి కంటే పెద్దోళ్ళు ఎవరు లేరు రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి కనుక ఉపరాష్ట్రపతికి తన యొక్క రాజీనామా ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ మహాభియోగ తీర్మానం ఏ విధంగా తొలగిస్తారు అనుకున్నాం మనం మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు అనుకున్నాం సో తొలగించే దాంట్లో ఎవరెవరు ఏంటి అనేది మనం చూద్దాం పార్లమెంట్ ఉభయ సభలలో ప్రవేశపెట్టవచ్చు అంటే ఫస్ట్ లోక్సభలోనైనా పెట్టవచ్చు లేదా రాష్ట్ర సభ రాజ్యసభలోనైనా పెట్టవచ్చు ఒకటి బై నాలుగు వంద సభ్యులు సంతకాలు చేయాలి లోక్సభలో టూ బై థర్డ్ మెజార్టీ రావాలి రాజ్యసభలో కూడా టూ బై థర్డ్ మెజార్టీ రావాలి టూ బై థర్డ్ మెజార్టీ వస్తేనే అది నెగ్గినట్లు అప్పుడు తొలగించవచ్చు మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటారు మనం ఇంతసేపు కనుక గమనించినట్లయితే ఎలక్షన్స్లో అంటే ఎన్నుకునే విధానంలో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఎన్నుకోబడిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలని మనం డిస్కస్ చేసాం బట్ ఇక్కడ తొలగించే క్రమంలో మాత్రం ఎమ్మెల్యేలకు స్థానం లేదు ఓన్లీ ఎంపీస్ ఆల్ ఎంపీస్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ అంటే ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు అదేవిధంగా నామినేటెడ్ ఎంపీలు కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించలేదు బట్ ఇప్పటి వరకు మాత్రం మహాభియోగ తీర్మానం ద్వారా ఎవరిని తొలగించలేదు అది కూడా మైండ్లో పెట్టుకోండి రాష్ట్రపతి ఒకవేళ రాజీనామా చేసిన మరణించిన సడన్గా తొలగించిన ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీగా ఉంటే ఎవరు ఆ ఎన్నికలు నిర్వహించే వరకు ఆ పదవిని స్వీకరిస్తారు అంటే ఉపరాష్ట్రపతి అండి ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా ఆ టైంలో అవైలబిలిటీ లేకపోతే ఎవరు స్వీకరిస్తారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతిగా ఉంటూ టెంపరీగా బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అయ్యా అంటే హిదాయిదుల్లా హిదాయిదుల్లా అండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం అయితే జరిగింది హిదాయిదుల్లా గారు అండ్ ఎవరి అనుమతితోటి ద్రవ్య బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడతారు అంటే రాష్ట్రపతి అనుమతితోటి అదే మన శాసనసభలలో అయితే గవర్నర్ అనుమతి తీసుకుంటూ ఉంటారు అండ్ పార్లమెంట్ యొక్క ఉభయ సభల సమావేశాన్ని ఎవరు ఏర్పాటు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు అండ్ రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తారంటే ప్రధానమంత్రిని మంత్రి మండలిని అటర్నీ జనరల్ ఎన్నికల కమిషనర్లను యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను గవర్నర్లను ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులను అంతరాష్ట్ర మండలి పన్నెండు మంది రాజ్యసభకు సుప్రీంకోర్టుకు హైకోర్టుకి చీఫ్ జస్టిస్లను న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది అండ్ ఇదివరకు ఆంగ్లో ఇండియన్స్లను కూడా నియమించేవాడు ప్రస్తుతం మాత్రం ఆంగ్లో ఇండియన్స్ అనే పోస్టులను తొలగించడం జరిగింది అండ్ భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు అని మనం ఎవరిని పిలుస్తామంటే రాష్ట్రపతి గని చీఫ్ అని మనం పిలుస్తూ ఉంటాం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధిపతులను ఇతనే నియమిస్తూ ఉంటాడు అండ్ వాళ్ళందరికీ కూడా బాస్ ఈ నేమల్ బిల్లులకు సంబంధించిన రాష్ట్రపతి గల అధికారము ఆర్టికల్ త్రిబుల్ వన్ గవర్నర్కి అయితే టూ హండ్రెడ్ గవర్నర్ రాష్ట్రపతికి బిల్లులను పంపించాలనుకుంటే మాత్రం టూ నాట్ వన్ ప్రకరణ అండి అబ్సోల్యూట్ వీటో అనగా బిల్లులను రిజెక్ట్ చేయడము తిరస్కరించడము ఎగ్జాంపుల్ పెప్స్ బిల్ అని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది దాన్ని తిరస్కరించారు అండ్ వెరీ ఇంపార్టెంట్ సస్పెన్సివ్ వీటో ఈ వీటి యొక్క మీనింగ్ తెలుసుకోవాలండి అబ్సోల్యూట్ వీటో అంటే బిల్లులను తిరస్కరించడం సస్పెన్సివ్ వీటో అంటే ఒకవేళ రాష్ట్రపతి దగ్గరికి ఫస్ట్ బిల్లులు పోతాయండి కొన్నిసార్లు ఆయన మళ్ళీ తిరిగి పార్లమెంటుకు పంపిస్తాడు అటువంటిప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులు ఏదైనా చేంజెస్ ఉంటే చేయొచ్చు లేకపోతే తిరిగి మళ్ళీ రిటర్న్ రాష్ట్రపతికి పంపిస్తారు అట్లా రిటర్న్ పంపించిన బిల్లులను మాత్రం డెఫినెట్లీ ఆమోదించాలి దాన్నే సస్పెన్సివ్ వీటో అంటారు పాకెట్ వీటో అంటే ఏం చేయకుండా జస్ట్ ఆయన దగ్గరనే పెట్టుకోవడం ఎగ్జాంపుల్ తపాలా బిల్లు అండ్ రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గల అధికారం ఏది అంటే స వీటో అధికారం ఏముండదు ఎందుకంటే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ ద్వారా సవరణ బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలి అంటే అబ్సొల్యూట్ వీటో ఉండదు అంటే రిజెక్ట్ చేయడానికి వీల్లేదు పాకెట్ వీటో ఉండదు అంటే ఏం చేయకుండా కామ్గున్నా అన్నట్టు ఉండదు సస్పెన్సివ్ వీటో అంటే అసలు రిటర్న్ పంపించే అవకాశమే లేనప్పుడు సస్పెన్సివ్ వీటోకి ఆస్కారమే లేదు సో డెఫినెట్లీ అమెండ్మెంట్ బిల్లు ఏదైనా రాష్ట్రపతి దగ్గరికి వస్తే డెఫినెట్లీ అతను సైన్ చేయాల్సిందే అనేది ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ వన్ ద్వారా తీసుకురావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఇది కూడా అండ్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకారం ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తాడంటే పార్లమెంట్ సభలల్లో లేకపోతే అసలు ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి ఆమోదం ఉండాలి అప్పుడు మాత్రమే అది బిల్లు చట్టంగా మారుతుంది సో ఇందులో ఏదొకటి ఆ టైంలో అందుబాటులో లేకపోయినా ఏదైనా కారణాల వల్ల ఏదో రెండు అందుబాటులో లేకపోయినా అటువంటి టైంలో ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంటాడు రాష్ట్రపతి ఆర్టికల్ నెంబర్ వన్ టూ త్రీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు లేదా ఒక సమావేశంలో ఉండి మిగతా సభ లేనప్పుడు కూడా అంటే మనం ఇంతసేపు డిస్కషన్ పెట్టుకున్నాం ఏదైనా బిల్లు ఆమోదం కావాలంటే రెండింటి ముద్ర ఉండాలి అండ్ గవర్నర్ వచ్చేసి టూ వన్ త్రీ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వన్ ట్వంటీ త్రీ ఇస్ రాష్ట్రపతి ఆర్ మనకి ఆర్డినెన్స్ అండ్ టూ వన్ త్రీ గవర్నర్ ఆర్డినెన్స్ ఓకేనా అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి టెంపరీ బిల్లులు అన్నట్టు అప్పటికప్పుడు ఏం చేయాలి అవి చట్టంగా మారాలి అంటే పార్లమెంట్ సమావేశాల్లో అయినప్పుడు ఆరు లోపు ఆమోదం పొందాలి ఆమోదం పొందితే చట్టం అవుతుంది లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది అన్నట్టు ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి సిక్స్ మంత్స్ అండి అయితే ఆర్డినెన్స్ ఆమోదిస్తే చట్టం అవుతుంది లేదా సమావేశం ఆరు వారాలు ముగియంగానే ఆర్డినెన్స్ అనేది రద్దు అవుతుంది రాష్ట్రపతి క్షేమాభిక్ష గల అధికారము సెవెంటీ టూ ఆర్టికల్ గవర్నర్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ప్రకారము క్షేమాభిక్ష పెట్టవచ్చు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు తను రాజస్థాన్ మాజీ గవర్నర్గా వ్యవహరించడం జరిగిన అంతకుముందు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ తెలియజేస్తుంది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పక ఆమోదించాలని నిర్ణయించారంటే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మహాభియోగ తీర్మానం గురించి సిక్స్టీ వన్ ఆర్టికల్ తెలియజేస్తుంది సో మనం పూర్వ చరిత్ర కనుక చూసినట్లయితే రెండు టైమ్స్కి మించి ఎవరు రాష్ట్రపతిగా లేరు అదొక సాంప్రదాయంగా ఉంది అది బట్ మ్యాండేటరీ అయితే ఏం కాదు రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎంతకాలంలో పెన్నుకుంటారంటే సిక్స్ మంత్స్ ఒకవేళ ఆ టైంలో గనక పార్లమెంటు సమావేశపరిచే అధికారము లేదా దీర్ఘకాలిక వాయిదా వేసే అధికారము లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి రాష్ట్రపతి అండ్ రాష్ట్రపతి పదవీ కాలం ముగియడం వల్ల ఏర్పడ్డ కాలు ఎలా భర్తీ చేస్తారు అఫ్ కోర్స్ ఇంకొక వన్ మంత్లో అయిపోతుంది అనగానే మనకి జనవరి ట్వంటీ సిక్స్ ఆ టైంలోనే మనకి రాష్ట్రపతి ఎన్నికలు జనవరి మంత్లో ఉంటాయి సో ఆ విధంగా మనకి ఎన్నికల బిఫోరే రెడీగా పెట్టుకుంటారు భారత రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ ఫిఫ్టీ సెకండ్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఫిఫ్టీ ఫోర్ ఎన్నిక విధానము ఫిఫ్టీ ఫైవ్ తొలగింపు సిక్స్టీ వన్ అటార్నీ జనరల్ సెవెంటీ సిక్స్ సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్రపతి గల అధికారము వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఆర్డినెన్సులు జారీ చేయడం వన్ ట్వంటీ త్రీ పదవీ కాలము ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క ప్రతిజ్ఞ అరవై రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రి మండలి సెవెంటీ ఫోర్ ఆర్టికల్ తెలియజేస్తాము అండ్ మనం ఇంతసేపు డిస్కషన్ పెట్టుకున్నాం ఏంటి అంటే ఏదైనా బిల్లు రాష్ట్రపతికి వస్తే రాష్ట్ర ఫస్ట్ బిల్లు చట్టంగా మారాలంటే ఏం చేస్తారంటే ఉభయ సభలలో పార్లమెంట్ గురించి మనం డిస్కషన్ పెట్టుకుంటా ఉన్నాం కనుక లోక్సభ మరియు రాజ్యసభలలో ఆమోదం పొందాలి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే బిల్లు చట్టం అవుతుంది లేకపోతే వీగిపోతుంది సో అట్లా లోక్సభ మరియు రాజ్యసభలలో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతికి వచ్చినప్పుడు రాష్ట్రపతికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ఈ అన్ని బిల్లులు ఆమోదించుకుంటూనే ఉండలేడు కదా కొన్ని హోల్డ్ పెట్టవచ్చు కొన్నిటికి సజెషన్ చేయొచ్చు కొన్నింటిని రిజెక్ట్ చేయొచ్చు ఇట్లాంటివి రకరకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది కనుక వాటికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఏదేని బిల్లు అనగా మనకి నార్మల్ బిల్స్ ఉంటాయి ఆర్టికల్ వన్ నాట్ సెవెన్ ద్రవ్య బిల్లు ఆర్టికల్ వన్ వన్ జీరో ఆర్థిక బిల్లు ఫినాన్స్ బిల్లు వన్ వన్ సెవెన్ మరియు రాజ్యాంగ సవరణ బిల్లు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇలాంటి బిల్లులు ఉంటాయి ఇలాంటి బిల్లులు రాష్ట్రపతికి వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది చూద్దాం మన సపోజ్ మనందరికీ తెలుసు అమెండ్మెంట్ అంటే సవరణ బిల్లు డెఫినెట్లీ ఆమోదించాలి ఏం ముచ్చట్లు చెప్పొద్దిగా చట్టబద్ధం కావాలంటే మొదటగా పార్లమెంటులోని ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది రాష్ట్రపతి ఆమోదం పొందితే బిల్లు చట్టం అవుతుంది లేకపోతే చట్టంగా మారదు మనందరికీ తెలుసు అయితే ఇలా ఉభయ సభలలో నుండి రాష్ట్రపతికి వచ్చిన వద్దకు వచ్చిన బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం ఆయనకి కొన్ని అధికారాలు అయితే ఉంటాయి అవి ఏంటనే చూద్దాం ఒకవేళ సాధారణ బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వస్తే ఏం చేస్తాడనే చూద్దాం సాధారణ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఆమోదించాడు అనుకోండి చట్టం అవుతుంది ఆమోదించకపోవచ్చు ఏం రిజెక్ట్ చేయొచ్చు చట్టంగా మారదు ఒకవేళ ఆ బిల్లును తిరిగి సలహాలు ఏమైనా కొన్ని చేంజెస్ చేయండి ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఇట్లాంటివి అని ఏమైనా సూచనలు ఇచ్చి మళ్ళీ ఉభయ సభలకు పంపొచ్చు ఈ మూడు చేయవచ్చు అయితే అలా పంపిన బిల్లును అంటే రిటర్న్ పంపిన బిల్లును పార్లమెంటుల్లో మార్పులు చేసి చేంజెస్ చేసి తిరిగి రాష్ట్రపతికి పంపొచ్చు అట్లా చేంజెస్ చేయకుండా కూడా పంపొచ్చు చేంజెస్ చేసి పంపొచ్చు చేంజెస్ చేయకుండా పంపవచ్చు రాష్ట్రపతికి లేదా ఆ బిల్లును ఏం చేయకుండా మళ్ళీ మొన్న అవసరం ఎలక్షన్ల కోసం ఆ బిల్లు పెట్టాం కానీ ఇప్పుడు అవసరం లేదని వాళ్ళ దగ్గర కూడా ఉంచుకోవచ్చు జనరల్లీ ఒకవేళ మార్పులు చేసి రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును రాష్ట్రపతి తప్పక ఆమోదించాల్సి ఉంటుంది చేంజెస్ చేసి రాష్ట్రపతికి మళ్ళీ రిటర్న్ పంపితే డెఫినెట్లీ ఆమోదించాల్సి ఉంటుంది అప్పుడు చట్టంగా మారుతుంది మార్పులు చేయకుండా రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును రాష్ట్రపతి తప్పకుండా అంటే మార్పులు చేసి పంపిన మార్పులు చేయకుండా పంపినా డెఫినెట్లీ రాష్ట్రపతి ఆమోదించాలి అంటే సస్పెన్స్ వీటో అధికారం కలదు అనేది మనకు తెలిసింది లేదు ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లులు ఓకేనా సో ఇక్కడ మనకి ద్రవ్య బిల్లులకు సంబంధించి కావచ్చు మనీ బిల్లులో కొన్ని ఆర్థిక బిల్లులో కూడా కొన్ని ముందస్తు అనుమతితోటే రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తూ ఉంటారు కనుక పెద్దగా కాంప్లికేషన్ ఉండదు ఇక్కడ సో రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లులు వచ్చినప్పుడు ఆమోదించవచ్చు ఆమోదిస్తే చట్టం అవుద్ది ఆమోదించకపోవచ్చు చట్టంగా మారదు ఈ బిల్లులను మాత్రం ఉభయ సభలకు పంపరాదు అంటే ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లులను ఉభయ సభలకు పంపరాదు దానికి గల కారణం ఏంటి అంటే ముందస్తు అనుమతితోటే సరే ఇట్లాంటిది బిల్లు ఇవ్వండి అని చూడండి అని అనుమతితోటే ప్రవేశపెడతారు ఇక మళ్ళీ ఈయన రిటర్న్ పంపడం వల్ల అర్థమేముంది సో ఇట్లాంటి వాటిని పంపరు కారణం ద్రవ్య బిల్లు రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆర్థిక బల్ ఆర్థిక బిల్లు వన్ వన్ సెవెన్ వన్ ఆర్టికల్ కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతితోటే పంపించడం జరుగుతుంది కనుక ఈ బిల్లులను రిటర్న్ పంపించే అవకాశం ఉండదు అండ్ రాజ్యాంగ సవరణ బిల్లు సో మనం ఇంతసేపే డిస్కషన్ పెట్టుకున్నాం ఆర్టికల్ ఐ మీన్ ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు డెఫినెట్లీ రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఆమోదించాల్సి ఉంటుంది సో ఇక్కడ మన ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా లిస్ట్ కనుక చూద్దాం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ మొట్టమొదటి రాష్ట్రపతి గారు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్ అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరంటే నీలం రెడ్డి గారు అతి పెద్ద వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరంటే కేఆర్ నారాయణ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు ఎవరంటే ఎం హిదాయిదుల్లా మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ తొలి సిక్కు రాష్ట్రపతి గియానీ జైల్సింగ్ అండ్ పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి అంటే జాకిర్ హుస్సేన్ ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి వ్యక్తి వివి గిరి గారు వరాహగిరి వెంకటగిరి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాకీర్ హుస్సేన్ వరాహగిరి వెంకటగిరి ఏపీజే అబ్దుల్ కలాం ప్రణాబ్ ముఖార్జీ వీరందరూ కూడా భారతరత్న పురస్కారం అయితే పొందారు నెక్స్ట్ కనుక చూసినట్లయితే డాక్టర్ వాళ్ళ యొక్క లిస్ట్ అడుగుతూ ఉంటాడు ఎలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడంటే ఇప్పుడు మనం చెప్పుకోపోయే దాంట్లో కొద్దిమంది ఇచ్చేసి వీళ్ళే ఆర్డర్ ప్రకారము రాష్ట్రపతులు పొజిషన్లో ఉన్న ఆర్డర్ను నిర్ణయించండి అని అడుగుతాడు లేదా ఈ కింది వాళ్ళు ఎవరు రాష్ట్రపతిగా వర్క్ చేయలేదని కూడా అడగడం జరుగుతూ ఉంటుంది సో చూద్దాం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకీర్ హుస్సేన్ వివి గిరి ఎం హిదాయుదుల్లా మల్లి వివి గిరి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బీడి జత్తి నీలం సంజీవ్రెడ్డి జ్ఞాని జైల్ సింగ్ ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కేఆర్ నారాయణ్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా సింగ్ పాటిల్ ప్రణబ్ ముఖార్జీ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము వీళ్ళందరూ కూడా మనకి వర్క్ చేయడం జరిగింది రాష్ట్రపతిగా ఓకేనా మనకి ఎక్కువగా ఈ నోటిఫికేషన్ అనేది అంటే రాష్ట్రపతికి నోటిఫికేషన్ అనేది జనవరి ఆ టైంలోనైతే రావడం జరుగుతూ ఉంటుంది సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు మొట్టమొదటిగా రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఓకే సో ఇది ఈరోజు క్లాస్ అండ్ ఖచ్చితంగా